అమ్మ పాఠాలకు స్వాగతం ఈరోజు మనం భాగ్యోదయం అనేటటువంటి పాఠ్యభాగంలో ఉండే ప్రశ్న జవాబుల గురించి తెలుసుకుందాం దీన్ని రచించినటువంటి కవి కృష్ణస్వామి ముదిరాజ్ గారు ఇక్కడ కింద చదవండి ఆలోచించండి చెప్పండి అనేసి ఒక పేరా ఇచ్చి కింద ప్రశ్నలు ఇచ్చాడు మీకు ఈ భాగ్యోదయం అనే పాఠ్యభాగం గురించి వివరిస్తూ వీడియో తయారు చేయడం జరిగింది దాంట్లో ఈ ప్రశ్న జవాబులు కూడా ఉంటాయి మీరు ఆ వీడియో చూడొచ్చు వీటిల్లో ఆలోచించండి చెప్పండి అంటూనే కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడు చూడండి మీకు మీకేమర్థమయ్యింది అనేది ప్రశ్న జవాబు అందరికీ కొన్ని అనేవి ఉంటాయి నమ్మకం అంటే ఒకటి చేస్తే మంచి జరుగుతుంది అనేటటువంటి భావన ఉదాహరణకి మగవారికి కుడి భాగం అదిరితే మంచి జరుగుతుంది అంటారు ఆడవారికి ఎడం భాగం అదిరితే మంచి జరుగుతుందని అంటూ ఉంటారు ఇలాంటి నమ్మకాలు చాలామందికి ఉంటాయి ఇవి జరిగితే జరుగుతాయి లేకపోతే లేదు కానీ వీటినే మూఢ నమ్మకాలు అంటారు ప్రశ్న చూడండి కుల వ్యవస్థ వలన సమాజంలో ఏం జరుగుతున్నది జవాబు కుల వ్యవస్థ వలన సమాజంలో అసమానతలు పెరిగిపోతున్నాయి ఎవరికి వారు తమ కులాలపై అభిమానం పెంచుకుంటున్నారు తమ కులం వారు తప్పు చేసినా అది ఒప్పని సమర్థిస్తున్నారు కొంతమంది తమ కులం వారికే ఓట్లు వేయాలి అని అడుగుతున్నారు కొంతమంది తమ కులం వాళ్ళకే పదవులు ఇవ్వాలని గొడవ చేస్తున్నారు కుల వ్యవస్థ వలన సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా అంటే ఏమీ లేదు ఒకరిపై ఒకరికి స్నేహభావం మాత్రం తగ్గిపోతూ ఉంటుందంతే తర్వాత క్వశ్చన్ చిత్తశుద్ధి నిజాయితీ అంటే మీకు ఏం అర్థమైంది చిత్తశుద్ధి చిత్తశుద్ధి అంటే చిత్తం అంటే ఏమిటి మనస్సు కొంతమంది మనసులో ఇష్టం లేకపోయినా పది మంది మెప్పు కోసం మంచి పనులు చేస్తూ ఉంటారు పేదలకు తరచుగా సహాయం చేస్తూ ఉంటారు పూర్తిగా వారు బాగుపడాలంటే మనసులో ఆ భావాలు బలంగా ఉండాలి ఎప్పుడు మనసులో బలమైన సంకల్పం జరగాలి ఆ విధంగా మనసులో బలమైనటువంటి సంకల్పం జరిగిస్తే చిత్తశుద్ధి అంటారు దాన్ని అంటే మనసులోని వ్యతిరేక భావాలను తొలగించుకోవడమే చిత్తశుద్ధి ఇంకోటి నిజాయితీ నిజాయితీ అంటే నిజాన్ని అనుసరించి ప్రవర్తించడాన్ని సత్యవర్తన కలిగి ఉండడాన్ని నిజాయితీ అంటారు అంటే చేసే పనిలో స్వార్థం అనేది ఉండకూడదు చేసే పనిని ఖచ్చితంగా చెయ్యాలి ఎదుటొక విధంగా వెనుక మరో విధంగా ప్రవర్తించకుండా ఉండాలి అలా ఉంటే దాన్నే నిజాయితీ అని అంటారనమాట అజ్ఞానం ఉదాసీనత వలన నష్టాలేమిటి చర్చించండి జవాబు జ్ఞానం అంటే తెలివి అంటాం కదా ఒక విషయం గురించి పూర్తిగా తెలుసుకోవడం అనమాట అంటే ఏదైనా సమస్య వస్తే సులువుగా పరిష్కరించగలిగే శక్తి ఉండడానికి కూడా జ్ఞానం అంటారు అజ్ఞానం అంటే ఏమిటి అలాంటివి పరిష్కరించే తెలివి లేకపోవడమే అజ్ఞానం అని అసలు సమస్యగా కూడా గుర్తించలేకపోవడం కూడా ఒక అజ్ఞానమే అనవచ్చు ఉదాసీనత ఉదాసీనత అంటే దేనిని పట్టించుకోకపోవడం తమకు ఉపకారం జరుగుతున్నా అపకారం జరుగుతున్నా పట్టించుకోకుండా ఉండడం మంచు అవ్వచ్చు చెడు అవ్వచ్చు పట్టించుకోకపోవడం కూడా ఉదాసీనత అవుతుంది అంటే తెలిసినా తెలియనట్లు ఉండడం కూడా ఉదాసీనత అనిపించుకుంటుంది తర్వాత క్వశ్చన్ వర్మ తన జాతి జనుల్లో ఏ విధమైన మార్పును తీసుకురాగలిగాడు జవాబు మనుషులంతా సమానమని అర్థమయ్యేలా చేయగలిగాడు మనుషులందరూ సమానము అని అర్థమయ్యేలా చేయగలిగాడు ఎవరు ఎక్కువ కాదు తక్కువ కాదు అనే విషయాన్ని వాళ్ళు తెలుసుకునేలా చేశాడు తన జాతి జనులు చదువుపై దృష్టి పెట్టేలా చేశాడు కొన్ని సాంఘిక దురాచారాలను నిర్మూలించాడు తన జాతి జనులందరినీ ఒకే మాటపై కట్టుబడేలా చేశాడు వారి చేత తాగుడు కూడా మాన్పించాడు తర్వాత క్వశ్చన్ మంచి వక్త అని ఎవరు అన్నచ్చు వక్త అంటే ఎవరు మాట్లాడేవాళ్ళు లేదా ఉపన్యాసం ఇచ్చేవాడు మంచి వక్త అంటే బాగా మాట్లాడేవాడు చాలా బాగా ఉపన్యాసం ఇచ్చేవాడు అని అర్థం అంటే తాను చెప్పదలుచుకుంది వినేవారికి బాగా అర్థమయ్యేలా చెప్పగలిగిన వాడే మంచి వక్త వినేవారికి విసు కలిగించకుండా చెప్పగలిగిన వాడు మంచి వక్త ఇంకా వినాలి అనే కుతూహలం కలిగించేలా చెప్పేవాడు కూడా మంచి వక్త అనిపించుకుంటాడు వినేవారి హృదయాల్లో హత్తుకునేలా విషయాన్ని చెప్పగలిగిన వాడే మంచి వక్త ఈ పై లక్షణాలన్నీ ఉన్నవాడిని ఏమంటారు మంచి వక్త అని అనొచ్చు జవాబు సమాజం అంటే ఏమిటి మనుషులే కదా మనుషులందరూ చదువుకుంటే ఆ సమాజం చైతన్యవంతం అవుతుంది చదువుకుంటే విచక్షణ పెరుగుతుంది ఏది మంచో ఏది చెడో తెలుస్తుంది ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో తెలుస్తుంది తాను చేసే పనిలో నైపుణ్యము పెరుగుతుంది గౌరవం పెరుగుతుంది అభివృద్ధి కలుగుతుంది మూఢాచారాలు ఏమైనా ఉంటే అవి నశిస్తాయి ప్రతి విషయాన్ని శాస్త్రబద్ధంగా ఆలోచించి తెలుసుకుంటారు మూఢ నమ్మకాలు అనేవి తగ్గిపోతాయి దొరలవాట్ల వల్ల కలిగేటటువంటి అనర్థాలు తెలుస్తాయి దానివల్ల దొరలవాట్లు కూడా పోవడానికి అవకాశం ఒక పేర ఇచ్చాడు ఆ పేరా చదవమన్నాడు ప్రశ్నలకు జవాబులు రాయండి అని చెప్పాడు చూడండి మహారాష్ట్రలో పుట్టిన జ్యోతిబాపులే బహుజనుల అభివృద్ధికి విశేష కృషి చేశాడు దొరల దోపిడీ దౌర్జన్యాలను ధైర్యంతో ఎదుర్కొన్నాడు పేదలందరికీ విద్య అందుబాటులోకి రావాలని ఉద్యమాలు చేశాడు సత్యశోధక సమాజాన్ని ఏర్పాటు చేశాడు బిఎస్ వెంకట్రావు హైదరాబాద్లోని ఘాస్ మండీలో పుట్టాడు హైదరాబాద్ అంబేద్కర్గా ప్రసిద్ధి చెందాడు హైదరాబాదులో అంబేద్కర్ జానికి పాదులు తీసి దారులు వేశాడు సమరోత్సాహంతో దళిత ఉద్యమాలను నడిపిన తీసాలి హైదరాబాదులో దేవదాసి దురాచార నిర్మూలనకు దళితులలో విద్యాభివృద్ధికి కృషి చేశాడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో అది ఆది హిందూ మహాసభలను స్థాపించాడు ఇక్కడ జవాబును సరైన జవాబును గుర్తించి కొండలీకరణ అంటూ బ్రాకెట్లో రాయమని అన్నాడు జ్యోతిబాపులే స్థాపించిన సమాజం పేరేమిటది సత్యశోధక సమాజం పేదలందరికీ అందుబాటులోకి రావాల్సింది చదువు దేవదాసి దురాచారి నిర్మూలన కృషి చేసింది బిఎస్ వెంకట్రావు ఆది హిందూ మహాసభను స్థాపించిన సంవత్సరం పంతొమ్మిది వందల ఇరవై ఆరు ఈ క్రింది ప్రశ్నలకు ఐదేశ వాక్యాల్లో జవాబులు రాయండి ఏంటది ఫస్ట్ క్వశ్చన్ చదువుకుంటే కలిగే లాభాలను గురించి తెలపండి జవాబు చూడండి విద్య వల్ల ఏమవుతుంది వినయం వస్తుంది ధనం వస్తుంది ఇహలోకల్లో పరలోకల్లో సౌఖ్యం కలుగుతుంది చదువుకుంటే విచక్షణ కలుగుతుంది వివేకం వస్తుంది మంచి చెడులు తెలుస్తాయి ప్రపంచంలో జరిగే విషయాలన్నీ కూడా తెలుస్తాయి దొరలవాట్ల వల్ల కలిగే కష్ట నష్టాలన్నీ కూడా తెలుస్తాయి సమాజంలో గౌరవం పెరుగుతుంది ఉద్యోగం దొరుకుతుంది చేసే పనిలో నైపుణ్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది సమస్యలను పరిష్కరించుకోగల సామర్థ్యం కూడా వస్తుంది ఎన్ని లాభాలున్నాయో చదువుకుంటే తర్వాత క్వశ్చన్ అసమానతలను తొలగి సమానత్వం రావాలంటే ఏం రావాలి ఏం జరగాలి అసమానతలు తొలగి సమానత్వం రావాలంటే ఏం జరగాలి జవాబు చూడండి చదువుకుంటే అవకాశాలు పెరగాలి చదువుకునేందుకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేయాలి భూమి లేని పేదలకు భూములు ఇవ్వాలి పని కల్పించాలి రాజకీయ పదవులను కూడా ఇవ్వాలి నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి కూడా ఇవ్వాలి ప్రతి వ్యక్తి గౌరవంగా జీవించడానికి సరిపడా సదుపాయాలు కల్పించాలి పేదలకు ప్రభుత్వం అండగా నిలబడాలి మానవులంతా సమానము అనే భావన ప్రజల్లో కలిగించాలి ప్రజల్లో చైతన్యం కలిగించాలి మూఢ నమ్మకాలని పోగొట్టాలి శాస్త్రీయ పరిజ్ఞానం కలిగించాలి కుల నిర్మూలన జరగాలి అప్పుడే సమాజంలో ఉండేటటువంటి అసమానతలన్నీ తొలగిపోయి సమానత్వం వస్తుంది నవ సమాజం అనేది ఏర్పడుతుంది తర్వాత క్వశ్చన్ అంకిత భావంతో పనిచేయడం అంటే ఏమిటి అంకితము అంటే పూర్తిగా వశమైపోవడం అంకిత భావం అంటే పూర్తిగా వశమైనట్లుగా భావించడం అంకిత భావంతో పనిచేయడం అంటే పూర్తిగా పనిలో మునిగిపోవడం ఇన్ ఇతరం ఏమి ఆలోచించకుండా అంటే వేరేది ఏది ఆలోచించకుండా పని గురించే ఆలోచించడం ఇతర పనులేమీ చేయకుండా చేయదలుచుకున్న పని మాత్రమే చెయ్యటం అంటే చేస్తున్న పనిలో పూర్తిగా నిమగ్నం కావడం అనమాట ఫలితం కూడా ఆశించకుండా కేవలం పని చేయడం తనకంటూ వేరే ఆలోచన లేకుండా చేయడాన్ని అంకిత భావంతో పనిచేయడము అంటారు తర్వాత క్వశ్చన్ వ్యసనాల వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయి వ్యసనం అంటే ఏమిటి అలవాటు అది మంచి అలవాటైతే సద్వ్యసనం అంటారు చెడ్డ అలవాటైతే దుర్వ్యసనము అంటారు సాధారణంగా వ్యసనం అనే మాట చెడు అలవాటు అనే అర్థంలోనే ఉపయోగిస్తూ ఉన్నారు చెడు వ్యసనాల వల్ల చాలా నష్టాలు జరుగుతాయి అనవసరంగా డబ్బు ఎక్కువగా ఖర్చు అయిపోతుంది సంపాదన మార్గాలు సమయం తగ్గిపోతుంది సమాజంలో గౌరవం పోతుంది ఆరోగ్యము పాడవుతుంది కోపం పెరుగుతుంది గొడవలు వస్తాయి బంధువులు స్నేహితులు దూరం అయిపోతారు ఒక్కొక్కసారి క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలు కూడా వస్తాయి మరణం కూడా వచ్చే అవకాశం ఉంది అందుచేత చెడు వ్యసనాలు ఉన్నవారిని చైతన్యపరిచి ఆ చెడు వ్యసనాలను మానిపించడం అనేది మన ధర్మం మన కర్తవ్యం కూడా తర్వాత ఈ క్రింది ప్రశ్నలకు పదేశ వాక్యాల్లో జవాబులు రాయండి మీ చుట్టూ ఉన్నటువంటి సమాజంలో నెలకొన్న మూఢనమ్మకాలను పారద్రోలడానికి మీరు ఏం చేయగలరు జవాబు చూడండి చుట్టుపక్కల వారిని చైతన్యపరుస్తాం మూఢ నమ్మకాల వల్ల కలిగే అనర్థాలనే వాళ్ళందరికీ కూడా వివరిస్తాం నమ్మకం మంచిదే కానీ మూఢనమ్మకం పనికిరాదు అని చెప్తాం వాళ్ళకు పూర్తి నమ్మకం కలగడానికి అనుభవపూర్వకంగా నిరూపిస్తాం కూడా ఉదాహరణకు పిల్లి శకురం వస్తే పని జరగదనేది ఒక మూఢ నమ్మకం పిల్లిని శకురం తెప్పించుకుని వెళ్ళి పని పూర్తి చేసుకుని వస్తాం చూసారా నమ్మకం అనేది మూఢనమ్మకం తప్పే కదా అని నిరూపిస్తాం అలాగే దిగదుడుపుల వలన రోగాలు తగ్గవని చెప్పి చెప్తాం దిగ తుడిచినవి తొక్కినా ఏమీ కాదని నిరూపిస్తాం దిగదుడిచినటువంటి నిమ్మకాయలు కోసుకుని హాయిగా రసం తాగిస్తాం చిల్లంగి చేతబడి వంటివి కూడా తప్పని నిరూపిస్తాం జ్ఞాన విజ్ఞాన వేదిక వారిని మా గ్రామానికి ఆహ్వానించి వాళ్ళ ద్వారా ప్రదర్శనలు ఇప్పిస్తాము ఉపన్యాసాలు చెప్పిస్తాము ప్రజల్లో చైతన్యం కలిగిస్తాము మా గ్రామం నుంచి మూఢనమ్మకాలను తరిమేస్తాం వాళ్ళందరూ కూడా శాస్త్రీయబద్ధంగా ఆలోచించడం అలవాటు చేస్తాం మూఢనమ్మకాలు లేని గ్రామం మాది అని మా గ్రామపు సరిహద్దుల్లో బోధి పెడతాం మేము అలాగే భాగ్యరెడ్డి వర్మ ఆది హిందువుల కోసం చేసిన కృషిని వివరించండి లేదా ఆది హిందువుల్లో చైతన్యం తీసుకొచ్చిన నాయకుడు భాగ్యరెడ్డి వర్మ దీన్ని సమర్థిస్తూ రాయండి అనేది క్వశ్చన్ జవాబు చూడండి ఆది హిందువులు అనుభవిస్తున్న అవస్థల నుండి వారిని గట్టెక్కించడానికి భాగ్యరెడ్డి వర్మ చాలా కృషి చేశాడు అంకితభావంతో పనిచేశాడు తమ దుస్థితికి కారణం తమ అజ్ఞానం ఉదాసీనత అనే విషయాన్ని ఈ నిమ్న వర్గాల వారు గ్రహించేలా చేశాడు మానవుల్లో ఎక్కువ తక్కువ లేవని ఆది హిందువులు తెలుసుకునేలా చేశాడు మూడు వేల మూడు వందల నలభై ఎనిమిది ఉపన్యాసాలు ఇచ్చి ఆది హిందువులను చైతన్యపరిచి దేవదాసి మురళి వేశ్య సాంప్రదాయాలని అడ్డుకున్నాడు ఆది హిందువులకు చదువుపై శ్రద్ధ కలిగించాడు తాగుడు మానిపించాడు మూఢాచారాలు మానిపించాడు ఈ రకంగా ఆయన ఆది ఆటల ప్రదర్శనలు నిర్వహించాడు ఆది హిందువులకు ప్రభుత్వం అండగా నిలిచేలా చేశాడు ఆది హిందువులకు పాఠశాలలు ఏర్పాటు చేయించాడు ఆయన గ్రామర్ పాయింట్స్ చూడండి క్రింది పదాలకు పర్యాయ పదాలను రాయండి అండ అండ అనేదని పర్యాయ పదాలు చూడండి అండా అంటే ఆధారం ఆదరువు ఆలంబనం ఆసరా ఆశ్రయం ఇవన్నీ కూడా అండకి పర్యాయ పదాలు ఉన్నతి గొప్ప ఘనత పెంపు దొడ్డతనం మీటి ఇవన్నీ కూడా ఉన్నతికి పర్యాయ పదాలు స్వేచ్ఛ స్వేచ్ఛకి స్వచ్ఛందము అలవోక స్వతంత్రత స్వాతంత్రం ఇవి పర్యాయ పదాలు వికాసం అంటే వికాసనం ప్రఫల్లం వికసించడం ఇవన్నీ వికాసానికి పర్యాయ పదాలు తర్వాత చూడండి ఈ క్రింది పదాలను ఉపయోగిస్తూ సొంత వాక్యాలు రాయండి ఏకతాటిపై ఏకతాటిపై అంటే ఒక్కటిగా అర్థం ప్రజలంతా ఏకతాటిపై నిలవాలి అప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుంది రెండోది మచ్చుతుణక అంటే ఉదాహరణ తెలంగాణ వైభవానికి నల్గొండ కోట ఒక మచ్చుతునక మహమ్మారి మహమ్మారి అంటే ఒక రోగం నేటికి వరకట్న మహమ్మారికి ఎన్నో జీవితాలు బలైపోతున్నాయి నిరంతరం అంటే ఎల్లప్పుడూ అని అర్థం పిల్లలు నిరంతరం చదువులపై దృష్టి పెట్టాలి ఈ క్రింది పదాలను పదబంధాలను వివరించి రాయండి అంకితం కావడం అంటే చేయదలుచుకున్న పని ఎందు తప్ప వేరే ఆలోచన పని లేకపోవడం నైతిక మద్దతు ధన సహాయం మొదలైనవి చేయలేకపోయినా కనీస బాధ్యతగా న్యాయమైన మద్దతును ప్రకటించడం చిత్తశుద్ధి చిత్తశుద్ధి అంటే మనసులోని వ్యతిరేక భావాలను తొలగించుకుని మనస్ఫూర్తిగా ప్రవర్తించడం సాంఘిక దురాచారాలు అంటే సంఘపరమైన చెడు ఆచారాలు సొంత కాళ్ళపై నిలబడడం సొంత కాళ్ళపై నిలబడడం అంటే ఎవరిపైన దేనికి దేనిపైన ఆధారపడకుండా తనను తాను పోషించుకోగలగడం దీంట్లో ఉండే పాయింట్స్ అన్ని కూడా చాలా వరకు చెప్పడం జరిగింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ని క్లిక్ చేయండి మీ అభిప్రాయాలు సూచనలు కామెంట్ బాక్స్లో పొందుపరచండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ సెలవు